హలో వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు స్టార్ ప్రభాస్ నాగాస్విన్ సినిమాలో హీరోయిన్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా తర్వాత ప్రభాస్ మహానటితో సూపర్ పాపులర్ అయిన నాగాస్విన్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా ఇటీవలే విడుదలైంది ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్విని దత్ నిర్మించనున్నాడు ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న జాన్ చిత్రం పూర్తవగానే ఈ సినిమా మొదలవుతుందట నాగా అశ్విన్ తన గత చిత్రం మహానటిని అద్భుతంగా తెరకెక్కించి అందరి మానలో పొందాడు ప్రభాస్ కూడా ఆయన అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతున్న ఈ సినిమా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది అందులో భాగంగా నాగా అశ్విన్ ప్రస్తుతం ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం హిందీ స్టార్స్ ను తీసుకోవాలని ఆలోచిస్తున్నారట ఇప్పటికే కొంతమందితో ఫోన్ లోనే సంప్రదించినట్లు సమాచారం ఇక ప్రభాస్ హాసన హీరోయిన్ గా బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ముగ్గురు చేశాడట ఆ ముగ్గురులో ప్రభాస్ హాసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కిహారా ఆద్వానీ తీసుకోనుబోతున్నట్లు సమాచారం ఈమె ఈ సినిమాలో నటించడం దాదాపు ఖరారైంది డౌన్ తర్వాత ఫైనల్ గా ఓ ప్రకటన చేయనున్నారట కియారా ఇప్పటికే తెలుగులో రెండు సినిమాలు చేసింది ఇక ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జోనర్ లో వస్తోంది ఇలాంటి చిత్రంలో సహజంగానే విఎఫ్ఎక్స్ భారీగా ఉంటాయి దీంతో దాస్ ఈ చిత్రం విఎఫ్ఎక్స్ కోసం ప్రత్యేకంగా యాభై కోట్ల వరకు బడ్జెట్ కేటాయించారట ఇలా అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కునున్న ఈ సినిమాపై పూర్తి వివరాలు అతి త్వరలో లాక్ డౌన్ ముగియగానే మిగిలిన బ్యాలెన్స్ పార్ట్ షూట్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో తీయనున్నారు ఇక ఈ లాక్ డౌన్ సమయంలో కూడా టైం సేవ్ చేయడం కోసం చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశారు ఇప్పటి వరకు జరిగిన చిత్రీకరణ తాలూకా ఎడిటింగ్ పనులు జరుగుతున్నాయట ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా రూపొందించి ఇతర భాషల్లోకి అనువదిస్తారట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు